ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు అంటే మొన్న ఏమో డివిజన్ బెంచి ఇక్కడ వీళ్ళకే అధికారం ఉంది దాంట్లో కోర్టు జోక్యం చేసుకోదు అని తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించమంది. తీరా సింగిల్ బెంచ్ వచ్చేటప్పటికి అక్కడ క్లియర్గా ఉంది తెలుగు రాదా మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడు ఉన్నప్పుడు ఒక మాట నడుస్తుంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నని వేస్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు. ఒక్కసారి ఆయన లెక్కలతో చెప్పింది విందాం. ఏదైతే నిమ్మగడ్డ ఉన్నప్పుడు తిప్పడదు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చింది? 2020 మార్చి 18 రమేష్ కుమార్ గారు వాయిదా వేసింది ఎప్పుడు? 2020 మార్చి 15 దాన్ని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 మార్చి 18 ఇచ్చింది. ఏది ఈ ఆర్డర్ వచ్చేసి ఈ యొక్క మేము ఎన్నికల కమిషన్ వ్యవహారంలో జోక్యం చేసుకుని కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బంది అంటున్నారు కాబట్టి ఒక నెల రోజులు వచ్చేసి 4 వారాలు ఉండాలనే యాంగిల్ లో ఇచ్చింది. అదే వాస్తవమే. దాని తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి. ఏది 2020 మార్చి 18 తర్వాతనే మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ 2021 జనవరి 29న పోలింగ్ జరిగింది 2021 ఫిబ్రవరి 9న. అంటే కేవలం వచ్చేసి 12 రోజులే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కు పోలింగ్ కు మధ్య 12 రోజులే. ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఎన్నికలు గ్రామ పంచాయతీ 4 వారాలు లేదు, 12 రోజులే. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు, మున్సిపల్ ఎలక్షన్స్ కు ఇది అప్పుడు జరిగినటువంటి ఏది 2020లో 6 రోజులు, మళ్ళీ 2021లో 8 రోజులు, మొత్తం వచ్చేసి 14 రోజులే. మున్సిపల్ ఎన్నికలు కూడా 4 వారాలు లేదు. ఈవెన్ లోక్సభ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నెల రోజులు, ఈవెన్ తిరుపతి బై ఎలక్షన్ తీసుకునే కానీ 26 రోజులే. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాతనే ఆర్డర్ తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, తిరుపతి బై ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి అంతకుముందు రమేష్ కుమార్ గారు వచ్చిన ఫస్ట్ షెడ్యూల్ కూడా జడ్పీటీసీ ఎంపీటీసీకి ఓన్లీ 15 రోజులే. ఫస్ట్ ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ 7/3/2020, తర్వాత పోలింగ్ వచ్చేసి 21/3/2020, 15 రోజులే. కాబట్టి నాకు తెలిసి లోకల్ బాడీస్ కు సిన్స్ బిగినింగ్, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి నుండి కూడా ఎప్పుడూ 4 రోజులు లేదు. ఎప్పుడు కూడా వచ్చేసి లోకల్ బాడీ ఎన్నికలకు మాక్సిమం వచ్చేసి నామినే నోటిఫికేషన్ కు పోలింగ్ కు 2 వారాలే ఉండేది. కాబట్టి నాకు తెలిసి సుప్రీంకోర్టు పోతే కన్నా డెఫినెట్ గా వచ్చేసి నీకు డివిజన్ బెంచ్ లోనే ఈ ఆర్డర్ కొట్టేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు పోతే 100% కొట్టేస్తారని అభిప్రాయం. ఇది పరిస్థితి. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఫ్యాక్ట్. ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, అది గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి సందర్భం ఏంటి? ఆయన చెప్పా పెట్టకుండా వాయిదా వేసేశారు, మాతో సంప్రదించలేదు అన్నప్పుడు, దాంతోపాటు ఎన్నికల కోడ్ కూడా తీసేయలేదు అన్నప్పుడు, ఈ దఫా 4 వారాల ముందు చూసుకోండి అని చెప్పింది. అది టోటల్గా 4 వారాల గ్యాప్ ఇచ్చే అని చెప్పాల. ఒకవేళ ఇప్పుడు నీలం సాహ్ని గారికి పాపం ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ రాక ఇట్లా చేసింది, మరి డివిజన్ బెంచే ఎన్నికలు నిర్వహించమని ఇచ్చింది కదా, వాళ్ళు ఏ కోణంలో నుంచి ఇచ్చారు? నెంబర్ 1. మరి సింగిల్ జడ్జి గారు ఈ కోణంలో నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఇదే నిజమైతే ఇప్పుడు ఎవరన్నా ఛాలెంజ్ ఏం చేయాలి? నిమ్మగడ్డ గారు చేసింది కూడా తప్పని చెప్పి వేయాలి కదా. అప్పుడేంటి, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ రద్దు చేసి పారేసి మళ్ళీ మొదటి నుంచి చేద్దాము, అప్పుడు నిమ్మగడ్డ గారిని కూడా ఆయనకు కూడా ఇంగ్లీషు తెలుగు నేర్పాలా, లేకపోతే ఏంటి అనేటువంటిది ఇప్పుడు తేలాల్సింది. మరి దానికి కూడా ఎవరన్నా పిల్లేస్తే సరిపోతుందేమో.